చేస్తున్నారు. మేనూరు మండలం గర్ల్స్ స్కూల్లోన పాపను చేర్చినాము. ఆ పాపకి బియ్యం 5 కేజీలు బియ్యం ఇచ్చినారు. ఆ బియ్యం మేము వండుకొని దీనికి రాత్రి వండినాము. వండింటే దాంట్లో ప్లాస్టిక్ బియ్యం మిక్స్ అయినవి కల్తీ ఇచ్చినందుకు మేము పొద్దున రాత్రి ఇలా బాధపడినాము. కడుపు నొప్పి, వాంతులు, బేదలు అవుతున్నాయి. దానివల్ల మేము అది పొద్దున మళ్ళీ నా భార్య వండనీకి పోతే నాకు వచ్చి చూపించింది బియ్యం ఇట్లా ఉన్నవి, ఉబ్బినవి, ఏం సాగుతున్నది ప్లాస్టిక్ టైప్ అంటే నేను చూసినాను. దాంట్లో కొన్ని బియ్యం షాంపులు ఏరినాను. అందులో వచ్చి ఈ బియ్యం ఎట్లా ఉండాలంటే 10 చిన్న ఎంతమందో పిల్లలు ఉంటారు స్కూల్లోన. ఆ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు లేకుండా స్కూల్లో తినిపోతే రేపొద్దున ఏదన్నా ఒకటి జరిగనుకో అప్పుడు మనకి పిల్లలకు అద్దుబానం అయిపోతుంది, మనమైనా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరైనా కానీ దాన్ని ఎంక్వైరీ తీసుకొని మాకు మంచి బియ్యం ఇవ్వాలా, పిల్లలకి బాగుండాలని మనకు చేస్తున్నాను.